సాధారణంగా నామినేటెడ్ పోస్టులు అనేవి పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పునరావాసం అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, పార్టీకి పనిచేశారు అనుకున్నటువంటి వ్యక్తులకు, ఎటు ఎమ్మెల్యేలు గానో ఇటు ఎమ్మెల్సీలు గానో ఏవైనా పదవులు ఇవ్వలేనప్పుడు వీళ్ళు పార్టీని నమ్ముకుని ఉన్నారా అని చెప్పి వాళ్ళకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి నెల నెల జీతాలు ఇస్తూ ఉంటారు. ఇది రాజకీయ పునరావాసమే కదా, రాజకీయ నిరుద్యోగులకు కల్పించేటువంటి ఒక ఆవాసం. సో అయితే దీంట్లో కామన్గా ఏం జరుగుతుంది అంటే, అసంతృప్తులందరినీ, ఇప్పుడు నేను చెప్పినట్టు టికెట్ రాలేదనో లేకపోతే ఆ సీట్ ఇవ్వలేదో ఈ కాంట్రాక్ట్ ఇవ్వలేదో ఇలాంటి అసంతృప్తులందరికీ ఈ నామినేటెడ్ పదవులు ఇస్తారు. ఇది కామన్గా జరిగేది. గత ప్రభుత్వంలో జరిగింది అదే, అంతకు ముందు ప్రభుత్వంలో జరిగింది అదే, ఆ ముందు ప్రభుత్వాల్లో కూడా జరిగింది అదే, ఇప్పుడు కూడా జరగబోయేది అదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్విస్టు, మూడు పార్టీలు ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నామినేటెడ్ పదవులు అనేది కనుక ఇవ్వాలి అంటే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. సో ఇంకేముంది, మనకు భారీ స్థాయిలో 164 మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మనం చాలా నామినేటెడ్ పోస్టులు అంటే కార్పొరేషన్లు భారీగా ఉన్నాయి, గత ప్రభుత్వంలో కార్పొరేషన్ల సంఖ్య కూడా పెంచారు. సో మనకి చాలా పోస్టులు రాబోతున్నాయి, భారీగా మనకి పదవులు వస్తాయని చెప్పి ఆశించిన వాళ్ళకి చంద్రబాబు సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటి అంటే, మీరు కొద్దిగా కొన్ని నెలలు వెనక్కి వెళ్తే, ఎన్నికల ముందు వరకు వెళ్తే మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, మీ ఫోన్లకి ఐవీఆర్ఎస్ సర్వే కాల్ ఒకటి వచ్చి ఉంటుంది. మీ నియోజకవర్గంలో కూటమి తరపున ఫలానా వ్యక్తి ఉన్నారు, వీళ్ళల్లో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు, ఎవరికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేస్తారని మీరు భావిస్తున్నారు అనేది టీడీపీ నుంచి ఒక సర్వే వచ్చింది. చంద్రబాబు నాయుడు వాయిస్ తోటే ఇది వస్తుంది. సో ఏ అయితే ఒకటి నొక్కండి, బి అయితే 2 నొక్కండి, సి అయితే 3 నొక్కండి. సో మీరు ఎవరికి ఎక్కువగా నొక్కుంటారో వాళ్ళకి టికెట్ ఇచ్చారు అని చెప్పి మనం అనుకుంటున్నాము. వాళ్ళు ఎలా ఇచ్చారనేది అది వాళ్ళకే తెలియాలి. ఓవరాల్గా ఇలా సర్వేలు అయితే వచ్చినాయి, ఇదైతే అందరికీ గుర్తుండి ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇదే విధంగా చంద్రబాబు వాయిస్ తోటి ఒక ఐవీఆర్ఎస్ సర్వే నడుస్తుంది. ఏంటి అంటే, ఫలానా నామినేటెడ్ పోస్ట్ ఖాళీగా ఉంది, ఫలానా కార్పొరేషన్లో ఫలానా పోస్టుకి ఈ వ్యక్తిని పోటీ పడుతున్నారు, కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరైతే బాగా నిర్వహిస్తారు, ఎవరు పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడ్డారు, ఎవరు ప్రజలకు ఎక్కువగా సేవ అందిస్తారని మీరు భావిస్తున్నారో వాళ్ళకు ఓటేయండి. సో ఇప్పుడు ఇదే నాయకుల్లో, సొంత పార్టీ నాయకుల్లో కూడా అసంతృప్తికి గురి చేస్తున్నటువంటి అంశం, మేము ఎన్నికల్లో ఇంత కష్టపడి పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే మాకు పదవిస్తారని మేము ఆశిస్తుంటే మళ్ళీ మా మెడ మీద సర్వే అనే ఒక కత్తి పెట్టి ఒపీనియన్ తీసుకుంటాం ఏంటి, సర్వేలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి పదవి ఇవ్వటం ఏంటి, ఇదేం ట్విస్ట్, అసలు చంద్రబాబు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి సొంత పార్టీ వాళ్ళే తిట్టుకుంటున్నారంట. మరి ఓవరాల్గా చంద్రబాబు ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఇస్తున్నాడు, అటు ప్రతిపక్షాలకే కాకుండా స్వపక్షం వాళ్ళకు కూడా ఈ రేంజ్లో ట్విస్టులు ఇవ్వటం అనేది మామూలు విషయం అయితే కాదు. మరి ఇది ఎంత దూరం వెళ్ళిద్దో చూద్దాం.